लॉन्च किया है फॉर द स्टेट ऑफ हैदराबाद एंड तेलंगाना। यह प्रोडक्ट द लेटेस्ट टेक्नोलॉजी वाला प्रोडक्ट है जो महिंद्रा ने लेटेस्ट टेक्नोलॉजी लेके आया है टू मीट CPCB 4 नॉर्म्स। ये पॉल्यूशन को बहुत कम करेगा। इट इज़ वन ऑफ द बेस्ट टेक्नोलॉजी अवेलेबल इन द मार्केट फॉर द डीजल एंड डीजल जेनसेट्स। और ये जो जनरेटर है ये टेक्नोलॉजी वाइज और फ्यूल इकोनॉमी वाइज इट इज़ द वन ऑफ द बेस्ट प्रोडक्ट इन द मार्केट। ये प्रोडक्ट हमारे OEM हैदराबाद और तेलंगाना के OEM रिकॉन जेनसेट अपने स्टेट ऑफ द आर्ट जेनसेट प्लांट में इसको मैन्युफैक्चर करेंगे और हैदराबाद AP और तेलंगाना के कस्टमर्स के लिए इसको अवेलेबल कराएंगे। ये प्रोडक्ट ऑलरेडी मार्केट में अवेलेबल है और हमने ऑलरेडी ये जेनसेट को मार्केट में सीडिंग में लगाया हुआ है और कस्टमर से हमें इसका बहुत अच्छा फीडबैक आया हुआ है। तो वी आर वेरी होपफुल कि विद दिस जेनसेट वी विल बी एबल टू गेन अ ह्यूज मार्केट शेयर एंड इट विल बी अप्रिशिएटेड बाय आवर कस्टमर्स विद द लेटेस्ट टेक्नोलॉजी एंड द बेस्ट प्रोडक्ट इन द मार्केट। CPCB 4 जेनसेट्स लॉन्च చేశాము మహీంద్రా నుండి పవర్ ఆల్ బిజినెస్ హెడ్ సంజయ్ జైన్ గారు వచ్చారు। CPCB 4 లాంచింగ్ అనేది ఒక పెద్ద అకేషన్ మాకు ఈ జెన్సెట్ ఫ్యామిలీకి। మా ఫ్యాక్టరీ ఇప్పుడు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇంతకుముందు బ్రీఫ్ చేసినట్టుగా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీతో చేయడం జరిగింది। 12 crores ఇన్వెస్ట్ చేసినాము, ఇంకా అనదర్ 2-3 crores ఇన్వెస్ట్మెంట్ ఈ ఇయర్ చేయబోతున్నాము। భారత ప్రభుత్వం యొక్క CPCB 4 నామ్స్ ప్రకారము పొల్యూషన్ చాలా తగ్గియాలా, గ్రీన్ ఇండియా కాన్సెప్ట్లో పొల్యూషన్ బాగా తగ్గియాలా, దానికి అనుగుణంగా హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మహీంద్రా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది। చెన్నైలో వాళ్ళ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ అని ఒక ఉన్నది స్టేషన్, అక్కడ దాంట్లో దీని మీద రీసెర్చ్ చేసి డెవలప్ చేశారు ఈ ఇంజన్. ఈ ఇంజన్ మహీంద్రా మనకు అందరికి తెలిసిందే, ఆల్ ఇండియాలో మహీంద్రా అనే అంటే తెలియని వాళ్ళు ఉండరు, ప్రతి ఊర్లో కూడా తెలిసిన ప్రోడక్ట్ ఇది। సర్వీస్ కానీ స్పేర్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది। ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ షేర్ మాది ఇంతకుముందు బ్రీఫ్ చేసినట్టుగా 22% ఉంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామనే కాన్ఫిడెన్స్ మాకున్నది। సో ఇవి మహీంద్రా సౌజన్యంతో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం। దీని స్పెషాలిటీ ఏంటి సార్? స్పెషాలిటీ సార్ దీంట్లో ఇంతకుముందు చెప్పిన మెయిన్ CPCB 4 అనేది మనకు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్. భారత ప్రభుత్వం కొన్ని నామ్స్ మార్చినారు, కండిషన్స్ మార్చేసి పొల్యూషన్ని చాలా తగ్గిస్తున్నారు। మన భావితరాలకు పొల్యూషన్ ఫ్రీ ఇండియా ఇవ్వాలనే భారత ప్రభుత్వ నామ్స్ ప్రకారం పొల్యూషన్ ఫ్రీ జెన్సెట్ అన్నమాట ఇది। దీనికి అంతస్తులు అని ఉండదండి, మనకు పవర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది, ఎనీ బిల్డింగ్కి వాడుకోవచ్చు। 50 అంతస్తుల బిల్డింగ్లో కూడా పెడతారు, నెంబర్ ఆఫ్ డీజీస్ ఎక్కువ పెడతారు, జనరేటర్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది, దానికి ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు। మినిమం 10 kVA నుంచి 625 kVA వరకు మా ప్రోడక్ట్ రేంజ్లో ఉంది, మా ఫ్యాక్టరీలో తయారవుతుంది। ఓకే సార్।